फ्रेंड्स प्रपंच क्रिकेट सचिन टेंडुलकर महेंद्र सिंग धोनी पात्र चाला कीलकम सचिन रिटायरमेंट प्रकटించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బాధపడ్డారు అలాగే ధోని రిటైర్ అయ్యాక అంతకంటే ఎక్కువే బాధపడ్డారు ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 15 2020 లో రిటైర్ అయ్యాడు 2004 లో భారత జట్టుకు ఎంట్రీ ఇచ్చిన కీపర్ అండ్ బ్యాటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు దీంతో అతని నాయకత్వంలో టీం ఇండియా 2007 టీ20 వరల్డ్ కప్ 2011 వన్డే వరల్డ్ కప్ 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ ధోని ఇతను 2020 లో రిటైర్మెంట్ ప్రకటన చేసిన న్యూస్ ని విని తట్టుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో పిడుగు లాంటి వార్త ప్రపంచ కప్ హీరో సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇండియన్ టీమ్ లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనితో కలిసి ఆడాడు ధోని మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా ధోని ప్రకటించిన 30 నిమిషాలకే రిటైర్మెంట్ ప్రకటించాడు రైనా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని వయసు కేవలం 32 సంవత్సరాలే సురేష్ రైనా ఆ నిర్ణయం తీసుకునేటప్పటి నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు ఇతను 2018 ఇంగ్లాండ్ తో వన్డేలో చివరి సారిగా ఆడాడు సురేష్ రైనా 32 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది ఓ ఇంటర్వ్యూలో ధోని రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని జర్నలిస్ట్ అడగగా దీనిపై స్పందిస్తూ ధోనితో కలిసి ఇండియాకు ఐపీఎల్ లో సిఎస్కే కు ఆడటం నా అదృష్టం ధోని కోసమే ముందు ఆడాను ఆ తర్వాత దేశం కోసం ఆడాను అదే నాకు అతని మీద అభిమానం ధోని లాంటి వ్యక్తితో కొన్ని సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేయడం నాకు దేవుడిచ్చిన వరం అతను ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్ అని కొనియాడాడు సురేష్ రైనా చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2018 లో ఆడగా 2021 ఐపీఎల్ తన చివరి ఎడిషన్ లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు 2022 ఐపీఎల్ లో తన బేస్ ధర 2 కోట్లు పెట్టినా ఎవరు తీసుకోకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్